గంగాజలంపై 18% పన్ను భక్తులపై మోదీ సర్కారు భక్తిపూర్వక బాధుడు పసిపిల్లల పాల నుంచి ఇప్పుడు పూజలో వాడే జలం వరకు అన్నిటిపై మోదీ సర్కారు పన్ను 5 ఏళ్లలో జీఎస్టీ చట్టానికి 907 సవరణలు భారతావని అత్యంత పవిత్రంగా గంగానదిని పూజిస్తుంది కష్టమైన చాంద్రయాన వ్రతాలు వంద చేసిన రానంత ఫలితాన్ని గంగనీరు ఒక చుక్క ఇస్తుందని నమ్ముతారు హిందువులు అందుకే ఇంట్లో ఏ పూజా కార్యక్రమం జరిగినా లక్షలాది మంది పవిత్ర గంగా జలాన్ని సన్నిహితుల ద్వారానో ఆన్లైన్లలోనో కొనుగోలు చేస్తారు ఇప్పుడు పవిత్ర గంగా జలం మీద భక్తులకుండే నమ్మకంపై బీజేపీ సర్కారు కన్నుపడింది హిందువులు పరమ పావనిగా సకల పాప హరినిగా కొలిచే గంగా జలంపై 18% జీఎస్టీ విధిస్తున్నట్టు ఇటీవల ఒక నోటిఫికేషన్ వెల్లడించింది 2017లో అమల్లోకి తీసుకొచ్చిన జీఎస్టీ పేరిట సామాన్యుల నుంచి ముక్కుపిండి మరీ పన్నులు వసూలు చేస్తుంది మోడీ సర్కార్ ఆ జాబితాలో పవిత్ర గంగా జలానికి కూడా మినహాయింపు దక్కలేదు హిందూ మత ఉద్దారకులం అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వమే హిందువుల నమ్మకాలపై సొమ్ము చేసుకోవడానికి సిద్ధమైంది ప్యాకేజ్డ్ గంగా వాటర్ ఆన్లైన్ మాధ్యమాల్లో లభ్యమయ్యే ప్యాకేజ్డ్ గంగా జలంపై ఈ పన్ను వర్తిస్తుందని తెలిపింది ప్రభుత్వ తాజా నిర్ణయంతో 30కి ఇప్పటివరకు లభిస్తున్న 250 మిల్లీలీటర్ల గంగా జల్ గోముఖ్ వంటి బ్రాండ్ గంగా జలం వాటర్ బాటిల్స్ ఇకపై 35కు పెరగనున్నాయి దేశాభివృద్ధిని ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిన కేంద్రంలోని బీజేపీ అడ్డగోలు పన్నులతో సామాన్యుల ఉసిరి తీస్తోంది.